కాలక్షేపం సరదా కోసం మొదలుపెట్టిన గేమ్ కు ఎడిక్ట్ అయిపోయాడు 15 లక్షల రూపాయలు అప్పు చేశాడు ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుమారుని మందలించి అప్పు చేసిన 15 లక్షలు కట్టారు అనవసరంగా తన వల్ల తల్లిదండ్రులు అప్పులు చేశారన్న మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని మోదెల గ్రామంలో జరిగింది గ్రామానికి చెందిన తోట శంకర్కు కుమారుడు కుమార్తె ఉన్నారు కుమారుడు మధుకర్ బీటెక్ చదువుతున్నాడు మధుకర్ ఆన్లైన్ డఫా గేమ్ కి అలవాటు పడ్డాడు ఆ గేమ్ కోసం 15 లక్షల రూపాయలు అప్పు చేశాడు ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మందలించి అప్పులు కట్టేశారు తల్లిదండ్రుల్ని అప్పుల పాలు చేశారన్న మనస్థాపం చెందిన మధుకర్ 3 రోజుల క్రితం పురుగుల మందు తాగాడు మధుకర్ని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో ఈ రోజు మృతి చెందాడు కుమారుడు మరణించడంతో ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నా యువకుల్లో అవగాహన రావడం లేదు మొన్నటికి మొన్న పంజాబ్ లో PUBG గేమ్ కి బానిసై 16 లక్షల్ని తన తల్లిదండ్రులకు తెలియకుండా బ్యాంక్ నుంచి కాజేశాడు ఓ పుత్రరత్నం ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఆ యువకుడు తల్లిదండ్రుల వద్ద అవాక్కయ్యారు వాడు ఆన్లైన్ లో గేమ్ కు అడిక్ట్ అయిపోయి మరి ఆ గేమ్ లో తను డబ్బులు పోగొట్టుకోవడం అదే విధంగా ఇతర తెలిసిన వారి మిత్రుల దగ్గర తన అప్పులు చేసి ఆ అప్పులు అధికం అవ్వడంతో మరి తల్లిదండ్రులకు మరి నేను ఇంత కష్టపడిన వాడిని అవుతానని వాళ్ళ తండ్రి కూడా దాదాపు 15 లక్షల రూపాయలు వాళ్ళ మిత్రులకు అప్పులు కూడా తీర్చడం జరిగింది మరి మిగతా అప్పుల విషయంలో కూడా వాళ్ళు ఒత్తిడి చేయడంతో మరి ఇంకా కూడా మా తల్లిదండ్రులు బాధ పెట్టడం ఇష్టం లేక తను పాపం పురుగుల మందు ఆగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇలాంటి చెడ్డ గేమ్లను తక్షణం బ్యాన్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం